మీ కాలంలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా? అపాయింట్మెంట్ కోసం 7416167998 కాల్ చేయండి. ఏవి వెంకటేశ్వరరావు గారి వ్యాజ్యంపై హైకోర్టు తుది తీర్పు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ సిఎస్ ఇచ్చిన మెమో కొట్టివేత. ఏబి వెంకటేశ్వరరావు గారనే ఈ పెద్ద ఐపీఎస్ ఆఫీసరు వివేకానంద రెడ్డి చంపింది కేవలం వైఎస్ కుటుంబ సభ్యులే అన్న మాటకి గంటలో చెప్పేశాడు ఆయన. ఆ కారణంగా ఆయన ఉద్యోగం తీసేశారు. హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ తీసేశారు. మళ్ళీ తీసాయని విదేశాలు వెళ్లకుండా మెమో ఇచ్చాడు సిఎస్ చీఫ్ సెక్రటరీ. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 7 జూన్ 30 ఇచ్చిన మెమోను కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పిచ్చింది. చెప్పు తీసి కొట్టినట్టు కొట్టిందండి హైకోర్టు. బుద్ధుందలేరా ఎదవల్లరా? అడ్వైన నేరాలు చేసి, ఆర్థిక నేరాలు చేసి 16 నెలలు 10 నెలలు 5 నెలలు జైల్లో బ్రతికింది మీరు. మీరు ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని విదేశాలకు వెళ్లకుండా మెమో ఇవ్వడానికి, అలా మీరంతా మీ బతికేంతరా పనికి మళ్ళీ ఎదవల్లారా? దొంగ ఎదవల్లారా? దొంగలందరూ మీరు ఎదరా? మీరు దొంగలై ఉండి మీ చేతికి అధికారం రాగానే నిజాయితీ పరులు శిక్షించారా ఎదవల్లారా అని వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ని కొడిసిందటండి హైకోర్టు. విదేశాలకు వెళ్ళడానికి అనుమతిస్తూ 6 జూలై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధృవీకరించింది. ఏబీపై వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను తోసిపుచ్చింది. ఆయనకు అసలు విచారణ అర్హత లేదనేట ప్రభుత్వ న్యాయవాది. ఎక్కడి నుంచి వచ్చారో బాబు మీరు అందరూ. 1992 నాటి ఫండమెంటల్ రూల్ 55 ప్రకారం క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్న అధికారి ఆర్జిత సెలవులను మంజూరు చేసే విచక్షణ అధికారం పై అధికారులదేనన్న జీపీ వాదనతో విభేదించింది. ఒప్పుకోలేదట హైకోర్టు. 1922 నాటి ఫండమెంటల్ రూల్ తర్వాత 1955 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫండమెంటల్ రూల్స్ కంటే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రాధాన్యత ఉంటుంది. అఖిల భారత సర్వీసెస్ నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్న అధికారి విదేశాలకు వెళ్ళకూడదంటూ నిషేధం ఏమీ లేదు అంటూ, అది క్రిమినల్ కేసే కాదు తప్పుడు కేసు, అది తప్పుడు కేసు పెట్టి విదేశాలు వెళ్ళకూడదు అన్నారట. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన జగన్ అన్న చక్కగా చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని విదేశాలు తిరిగేస్తున్నాడు. అది ప్రభుత్వ సొమ్ముతో. అలా వాళ్ళ అమ్మాయి డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేస్తే ఆ గ్రాడ్యుయేషన్ కోసం ప్రజలు కట్టిన డబ్బులు దాదాపు 26 కోట్లు ఖర్చు పెట్టి చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళి వచ్చాడు జగన్ అన్న. అంటే ఇక్కడ నేరాలు చేసే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో, నిజాయితీగా ఎవడో ఉన్నాడంటే అటు జైలు కన్నా పోవాలి, లేదా ఇలాంటి పరిస్థితి అన్నా రావాలి. కానీ ఈరోజు మన చేతిలో అధికారం ఉందని మనం చేస్తున్నామండి. అధికారం ఏం శాశ్వతం కాదు. 6 నెలలకో 3 నెలలకో 5 నెలలకో మన దగ్గర నుంచి పోద్ది. అది పోయిన తర్వాత ఈ చేసిన ఈ పాపాలన్నీ మళ్ళీ మనకు తిప్పుకోవడం మొదలవుద్ది కదా, మన మీద తిరగబడడం మొదలెడతాయి కదా. కనీసం దేవుడు అంటే భయం ఉన్నవాడికి ఇలాంటివి చేయకూడదనే భయం కూడా ఉండాలి కదా. నిజంగా దేవుడు అంటే భయం ఉందా? పిచ్చనా కొడకల్లా, ఏదో తిట్టి తిట్టపోతే మన సాటిస్ఫై అవ్వట్లేదండి, చిరాకొచ్చేస్తుంది వీళ్ళు చేసే పనులు చూసి. ఈ ఫోటో చూడండి ఒకసారి. వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటమే ఒక దౌర్భాగ్యం. డబ్బులకి ఏమీ లేక కటిక పేదలు అయితేనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఇంకా కొంచెం బెడ్లు ఖాళీ ఉన్నాయి. ఒక్కొక్క కటికి 3 పడుకొని ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆల్రెడీ అనారోగ్యం, అనారోగ్యానికి ఖచ్చితంగా ఒక అటెండర్ కూడా ఉంటారంటే ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ ఉండాలి. అతను అనారోగ్యం బాధపడాలా, లేకపోతే ఫ్యాన్ లేక అక్కడ ఉక్కబోతతో ఆ దోమలు కుట్టేస్తూ ఉంటే ఈ బాధపడాలా? మొత్తం పవర్ కట్లు రాష్ట్రం అంతా పవర్ కట్లు. మన ఇంట్లో అనుకో మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి పోనీ ఏదైనా విసిగారు ఇచ్చుకునే ఇసురుకుంటాం. ఆ రోగుల పరిస్థితి ఏంటండి? ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అన్ని విషయాల్లోనూ తెలంగాణ టాప్లో ఉంది. ఆదాయంలో కానీ, హైదరాబాద్ విషయంలో కానీ, అన్ని విషయాల్లోనూ తెలంగాణ టాపు. ఒక్క విషయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది ఆ రోజున. ఏంటో విషయం అంటే కరెంటు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ దగ్గర మిగులు విద్యుత్ ఉంది. కేసీఆర్ కూడా అడిగితే, లేదు మా రాష్ట్రానికి సరిపోదు, మా రాష్ట్రానికి మేము సరిపెట్టుకోవాలి, మాకు మిగిలిన విద్యుత్ మాకు అవసరం ఉంది, ఎందుకంటే మేము రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి కొత్తగా ఇండస్ట్రీలు వస్తాయి, వాళ్ళందరికీ మేము విద్యుత్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అక్కడికి ఇవ్వలేమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఒక్క దాంట్లో మాత్రం మనం తెలంగాణని మించున్నాం ఆ రోజున. ఆ తర్వాత తెలంగాణ చాలా రోజులు ఇబ్బంది పడింది కరెంటు కోతలతో. తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కున్నారు, ఇప్పుడు వాళ్ళు సెట్ అయిపోయారు. కానీ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం ఏ విషయంలో అయితే టాప్లో ఉన్నామో ఈరోజు ఆ విషయంలో కూడా లిస్టులో పడిపోయాం. పవర్ విషయంలో కూడా
జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు అప్పులు తేటం, జనాలు డబ్బులు పంచడమే తప్ప ఇలాంటి విషయాల మీద ఏ రోజు కూడా ఆయన దృష్టి పెట్టింది లేదు. అలాంటి హాస్పిటల్ లేదు. గణేష్ సినిమాలోనే అలాగే ఒక మినిస్టర్ ఉంటాడండి, హెల్త్ మినిస్టర్ ఉంటాడు, కోట శ్రీనివాసరావు, అలాంటి అక్రమాలు చేస్తున్నాడని లాస్ట్కి ఆయన తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో వాడతాడు హీరో. గవర్నమెంట్ హాస్పిటల్లో వాడితే ఇక ఏదో కుక్క చావు అంటారు కదా, ఆ టైప్ వచ్చేది అతనికి. అలాగే దీనికి కారణమైన వైసీపీ నాయకులను కూడా అలా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి పారేయాలండి. గవర్నమెంట్ హాస్పిటల్లో వాడేసి ఆ పవర్ కట్లతో సరైన ట్రీట్మెంట్ లేక సరైన మందులు లేక అక్కడే అలా కుక్క చావు చేస్తే అప్పుడు అర్థమవుద్ది పేద ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటనేది.